మా ఇద్దరికి మధ్యలో ఏం లేదు. ఇప్పుడు ఎంపీగా వెళ్తున్నారు, ఎంపీగా వెళ్తున్నారు కదా అనిల్ కుమార్, నర్సరావుపేట, నర్సరావుపేట ఎంపీగా. మరి ఈ దీంట్లో ఏమైనా జిల్లాకి రావాల్సినవి ఏమైనా పోతాయంటారా? ఇప్పటి వరకు వచ్చిన డెవలప్మెంట్స్ కానీ ఇది ఇవి కానీ ఇక్కడ స్థానికులు ఉంటే కదా ఒక పర్ఫెక్షన్ అనేది ఉంటుంది. మరి ఇప్పుడు ఆ పర్ఫెక్షన్ ఇక్కడ ఒక మైనారిటీకి ఇస్తున్నారని తెలిసింది, మరి ఎంతవరకు ఇది కలిసి వస్తుందంటారు? ఇప్పుడు ఈ ఎలక్షన్స్ మేడం నాకు తెలిసి మైనారిటీ అయినా లేకపోతే ఓసీనా అనే కంపారిజన్ నాకు తెలిసి రాదు. 2014-19లో ఎలక్షన్ జరిగింది వేరు, వైసీపీ పార్టీ. 2024లో జరగబోయే ఎలక్షన్ వేరు. 2019లో జరిగిన ఎలక్షను ఒక్కసారి రాజశేఖర రెడ్డి తరయిని ముఖ్యమంత్రి చేసుకుందాం, ఆయన పరిపాలన చూద్దాం అనే ఆలోచనతో మోర్ దాన్ 60-50% అబో ఓటర్స్ ఆయన ముఖ్యమంత్రి చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024 ఎలక్షన్ పోతున్నాడు. ఒకసారి మీరు ఆలోచిస్తే ఇంతకుముందు చాలామంది చూస్తుంటారు, మీ ప్రేక్షకులు మన ద్వారా అయినవాళ్ళు కూడా ఈ పాయింట్ ఆలోచించాలా. 17 ముఖ్యమంత్రులు మనకు రాష్ట్రాన్ని పరిపాలించారు. ఈ 17 ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఒక ముఖ్యమంత్రి కూడా ప్రజా ఆవిష్కారాలను బట్టి వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి ఆలోచించి ప్రయాణం చేసిన ముఖ్యమంత్రి ఒక్కర్లేరు. అది ఓన్లీ వైఎస్ ఫ్యామిలీకి చెల్లింది. ఫస్ట్ కాస్త ఎన్టీ రామారావు గారు ఫస్ట్ ఇంట్రడక్షన్, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళిద్దరిని మించి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరు కూడా 1-2 పథకాలతోనే ప్రజలకు ఇది అవసరం, ఇది చేయగలమని చేశారు. రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం తిండి గూడు అని ఆయన నిదానంతో ఆయన పేద ప్రజలకు అటుక్కుపోయాడు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్, రైతులకు ఫ్రీ ఎలక్ట్రిక్, తర్వాత ఆరోగ్యశ్రీ, ఈ 3 పథకాలతో రాజశేఖర రెడ్డి జనంలో దేవుడయ్యాడు. వాటిని మించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ఎవరికి అట్టడుగుడు ఉన్నా ప్రజల యొక్క స్థితిగతులను మార్చాలా, వాళ్ళ స్థితిగతులు మారిస్తే రాష్ట్రం బాగుంటుంది, వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందితే రాష్ట్రానికి ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందడానికి ఈ ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఆ దిశగా ప్రయాణం చేసి పరిపాలించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు క్యాండిడేట్లు మీరా నేనా అనేది చూసే పరిస్థితి కాదు. ఏ నియోజకవర్గం పోయినా సంతకాలు పెట్టేదానికి ఒక మనిషి కావాలంటే మీరు నేను. ఎలక్షన్ క్యాంపింగ్ అంతా జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు. 175 స్థానాలకి 25 పార్లమెంటు స్థానాలకి జగన్మోహన్ రెడ్డి ఒక పక్క, చంద్రబాబు నాయుడు ఒక పక్క ఎలక్షన్ జరగదు. కానీ నెల్లూరు టౌన్లో మైనారిటీస్కి ఇచ్చారు, ఇక పక్కన నారాయణ గారు పెద్ద రాజధాని, ఈయన వీళ్ళు ఇస్తుంది మైనారిటీ సాల్తుందా అనే క్వశ్చన్ మార్క్ సామాన్య ప్రజలకు, మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉండొచ్చు. ఈరోజు ఆ క్వశ్చన్ మార్క్ మా నాయకుడు గుర్తించదు. మోర్ దాన్ 75% ప్యూర్ పీపుల్ని ఈరోజు వాళ్ళ యొక్క స్థితిగతులను వాళ్ళ యొక్క అవతారాన్ని మార్చేశాడు. ఆ ఓట్ బ్యాంక్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎటు పోతే అటుపోయేదానికి ఉంది. 60% 80% ఓట్ బ్యాంక్ మిగిలిన ఇక్కడ ఖలీల్ అహ్మద్ నారాయణ అనేది సంతకాలకే పరిమితం అవుతారే తప్ప ఓట్ బ్యాంకు వచ్చి తెలికి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అనే బ్యాంకులో ఈ మనుషులంతా మర్చిపోతారు. ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి చూసి ఓటేస్తారు. ఏ వ్యక్తి అయినా సరే జగన్మోహన్ రెడ్డి పెట్టిన వ్యక్తి గెలుస్తుంది. ఆయన పరిపాలన 3 ఇయర్స్లో ఆయన పరిపాలన, 2 సంవత్సరాలు కరోనా ఉందే, కరోనాలో ఏ పరిపాలన జరగలేదా, స్తంభించిపోయారు, ఏ పరిపాలన జరగలేదా, ఆర్థికంగా ఇబ్బంది పడ్డామా, పక్క రాష్ట్రాల్లో ఆర్థికంగా ఇబ్బంది పడ్డామని చెప్పి గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ కూడా 20% 10% కట్ చేశారా? మన ప్రభుత్వం శాలరీస్ ఎక్కడా కట్ చేయలేదా? కట్ చేయకుండా కానీ ఒకరోజు అటు ఇటు శాలరీస్ ఇచ్చాం. ఒక్క చిన్న స్థాయి వ్యక్తి రాజకీయ పరిజ్ఞానంతో, ఆయన సొంత పరిజ్ఞానంతో ప్రజలతో సంబంధం లేని వ్యక్తి ఒక పరిణామం చేస్తే, గతంలో 17 ఎంఎల్ మినిస్టర్ సీఎంలు పరిచయం పరిణామం చేస్తే కంపారిజన్ చూడండి,
ఆ ముఖ్యమంత్రుల పరిపాలనని, ఈ ముఖ్యమంత్రి పరిపాలనని వివేదావులు మీ యొక్క పాఠకులు కూడా ఒకసారి ఆలోచించాలి. ఇంత ఆలోచనతో ప్రయాణం చేసే ముఖ్యమంత్రిని ఇంకొక 2-3 సార్లు కానీ మనం కానీ ఆయనకి ఆశీర్వదిస్తే, ఛాన్స్ ఇస్తే రాష్ట్రం ప్రపంచ దేశాల్లో అధ్యక్షులు వచ్చి రాష్ట్రం ఇట్టా ఉందా అని చూసిపోయే పరిస్థితి వేస్తారు. ఆయన కాన్సెప్ట్ అది. మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాలు కాదు, పక్క దేశాల వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేసిపోవాలి. ఈ రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్, 17 మంది ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు జరిగినని ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఈ టాప్ 1లోకి వచ్చింది అని అంటే ఏంది? ఈరోజు టాప్ 1 వైద్యంలో, విద్యారంగంలో టాప్ 1, విద్యారంగంలో టాప్ 1, వైద్యంలో టాప్ 1. మనం ఈ మధ్య మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు పెద్దలు, ఎక్కడ అభివృద్ధి లేదు అని. అవును, అభివృద్ధి అంటే ఏంది? కనిపిస్తున్నవి రోడ్లు ఒక్కటే, రోడ్లు కూడా రండి, దానికి కూడా మనం ప్రిపేర్ అమ్మా, రోడ్లు కూడా మనం ప్రిపేర్. అభివృద్ధి అని లేదు అని చెప్పే ఈ పార్టీలు మనకు డివైడ్ అయింది. మనకు లాస్ట్ 2 ఇయర్స్ అయింది, ఇది సెకండ్ టైం డివైడ్ అయింది. ఫస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన చంద్రబాబు నాయుడు గారి తర్వాత మన జగన్మోహన్ రెడ్డి. 10 సంవత్సరాలు రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ 5 సంవత్సరాల్లో ఈ రోడ్లు, ఈ కాలువలు 8,000 కోట్లు కట్టారు వాళ్ళు. ఒక డేటా ఉంటుంది కదా గవర్నమెంట్లో, తీసుకోమనండి. తీసుకున్న తర్వాత ఈరోజు ఈ గవర్నమెంట్ 8,000 కోట్లు, ఆ సెక్టార్ ఆఫ్ డెవలప్మెంట్స్కి 8,000 కోట్లు పంచిపెట్టాం. డిఫరెన్స్ ఏ నాయకుడైనా, ఏ పార్టీ అధ్యక్షులైనా మాట్లాడేటప్పుడు మన పార్టీ గురించి, అపోజిషన్ పార్టీ గురించి విత్ రికార్డ్, మా పరిపాలనలో మా ముఖ్యమంత్రి 8,000 కోట్లు ఈ రోడ్లకు అభివృద్ధి చేశాడు, 8,000 కోట్లు ఫలానానికి అభివృద్ధి చేశారు, మీ పరిపాలనలో మీరు ఇంతే చేశారు, కంపారిజ్ టు మా వాడికని తక్కువ చేశారు, మీరు ఫెయిల్ అయ్యారనే కదా రికార్డ్ చేయాలా. వేగ్గా జనం ఉన్నారు, 10 మంది జనం వచ్చారు, వాళ్ళ ముందు ఏదో మాట్లాడదాం, సపట్లు ఆడతారు, వెళ్ళిపోతామంటే కాదు కదా. మీరు ఒక పార్టీ బాధ్యత తీసుకున్న తర్వాత గత ముఖ్యమంత్రి ఏ సెక్టార్లో ఎంతెంత అభివృద్ధి చేశాడు, ఈ ముఖ్యమంత్రి ఆ సెక్టార్లో అభివృద్ధి చేశాడా ఫెయిల్ అయ్యాడా అనే డేటా కలెక్ట్ చేసుకొని మీరు డయాసిక్కి మాట్లాడాలి. ఓకే, అప్పుడే ఏంటంటే ప్రజలకు నమ్మతారు. మేము ఈరోజు మేము డోర్ టు డోర్ క్యాంప్ అయ్యేదానికి కూడా ఇదే ఆలోచనతో పోతున్నాం. రేపు అపోజిషన్ వాళ్ళు రేపు డోర్ టు డోర్ క్యాంప్ వచ్చేటప్పుడు రికార్డ్ రమ్మనండి. ఎలా ఉంది సార్ డోర్ టు డోర్ వెళ్ళేటప్పుడు? ఇంకా స్టార్ట్ చేయలేదమ్మా, నెల కన్నా స్టార్ట్ చేస్తాం. మేము ఒకటేమ్మా, మీరున్నారు మా నా వార్డులో, నేను వచ్చా, నేను వైసీపీ తరఫున వచ్చానమ్మా, నాకు ఓటేయింది, మా నాయకుడు ఓటేయింది. ఎందుకు వేయాలో నువ్వు అడగొచ్చు నన్ను క్వశ్చన్, ఎందుకు వేయాలంటే ఎందుకు వేయాలని నేను చెప్పేదానికి నాకు రికార్డు ఉంది. దీనికోసం వేయాలి మీరు ఓటు మాకు ఖచ్చితంగా, మీరు కానీ వేస్తే ఇంకా మేము డెవలప్ చేస్తామని నాకు అక్కడ కాగితం ఉంది. అవతల వ్యక్తిని ఎందుకు వేయాలని క్వశ్చన్ చేస్తే ఏ కాగితం పెట్టుకొని చెప్తారు సమాధానం అని ముందు ప్రజలకు చెప్పాలా. ఈరోజు నాడు నేడు కింద దాదాపు 73,000 కోట్లు ఖర్చు పెట్టాడు నీకు స్కూల్స్ డెవలప్మెంట్కి. దాదాపు విలేజ్ క్లినిక్లు అయితేనేమి, హాస్పిటల్ అయితే నాడు నేడు కింద డెవలప్మెంట్స్ అయితేనేమి దాదాపు 54 నుంచి 60,000 కోట్లు పెట్టాడు. పార్టీ రాష్ట్రం విడిపోయేటప్పటికి మన అప్పుల్లో ఉన్నాం. మన ఈ మధ్య మన కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా 13-14 లక్షలు అప్పు చేసింది, అప్పులో కూరుకుపోయింది ఆంధ్రప్రదేశ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మీరు కార్పొరేషన్ మెంబర్గా ఉన్నారు కదా, కూరుకుపోయింది అన్నారు. మన స్టేట్ డివైడ్ అయ్యేటప్పుడు 58 లక్షలు అప్పిచ్చింది సోనియా గాంధీ, మన 58 లక్షలు అప్పిచ్చి మనల్ని ప్రవేశింది రాత్రులు ఈ అప్పిచ్చి ప్రవేశింది మనల్ని. అక్కడ తెలంగాణలో మిగులు బడ్జెట్ ఇచ్చింది, మన తరుం కొనేసిన తర్వాత అది తీసుకొని మనం, మన చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు, ఎలక్షన్ పోయినాం, బాబు గారు గెలిచారు, ఆయన ఏం చేశాడు మొత్తం సర్దుదిద్దుకానికి, ఆయన కూడా ఎంత అప్పు చేశాడో మనం అనేదానికి లేదు. ఆయన ఖాళీ చెప్పతో వచ్చాడు కాబట్టి ఆయన సర్దుకునేదానికి 422,000 కోట్ల రూపాయలు ఆయన దిగిపోయేటప్పుడు అప్పు చేసిపోయాడు. ఈ 13-14 లక్షలు అని చెప్పే వాళ్ళందరికీ ఏ బడ్జెట్ ఏదైనా సరే బడ్జెట్లో రకరకాల మాట్లాడుకోవచ్చు కానీ బడ్జెట్లో అయితే మాత్రం అన్ని కూరుకు చూపించాల్సిందే కదా. అవును, ఎత్తిపెట్టడానికి లేదు కదా, మీ దగ్గర అప్పు తెచ్చుకొని పక్కన పెట్టడానికి లేదు కదా, నేను మీ పేరు రాయాల్సిన సమా
రాయాల్సిందే. నిన్న జగన్మోహన్ రేపు వచ్చి ఖచ్చితంగా అడుగుతాను అప్పు తీసుకు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న క్లియర్గా ఇచ్చాడు అసెంబ్లీలో, మన రాష్ట్ర అబ్జెక్ట్ అప్పు 733,000 కోట్లు దీంట్లో 1,58,000 రూపాయలు మనం విడిపోయేతో అప్పుతో వచ్చాం. బాబు గారు నాకు ఇచ్చిపోయింది 4,42,000 కోట్లు అప్పిచ్చాడు. ఈరోజు మన అప్పు వచ్చి 733,000 కోట్లు మన అప్పు. ఇది ఈరోజు మన యొక్క స్టేట్ ఫైనాన్స్ బడ్జెట్. ఈ యొక్క బడ్జెట్లో నుంచి తీస్తే ఎంత తేడా వస్తుంది? నీకు 4,723,000 కి 4,22,000 తీస్తే 311 కోట్లు. మన జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసింది 311 కోట్లు. దాంట్లో 265,000 కోట్లు పేదరికాన్ని అభివృద్ధి చేసేదానికి, వివిధ సంక్షేమ పథకాల్లో 1,10,000,000 జనానికి ఖర్చు చేశాడు. తేడా ఎంత ఉంది? 37,000 కోట్లు తేడా ఉంది. 37,000 కోట్లలో 20 కోట్లు 4 పోర్టులకు ఖర్చు పెట్టడానికి 20 కోట్లు పెట్టాడు. 5 మెడికల్ కాలేజీలకి 17,000-18,000 కోట్లు పెట్టాడు. అప్పు తెచ్చింది ఇంట్లో డెవలప్మెంట్, ప్రజల డెవలప్మెంట్కు, ఈ నిధులకు మాత్రమే పెట్టాడు.